హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఈ ప్రపంచంలోని అందరికీ దేశంలోని అందరికీ అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మా ఇంటి పూజ ఉన్నంతలో చాలా సింపుల్గా పూజ చేసుకున్నాము అలాగే అమ్మవారికి మేము బట్టలు సమర్పించుకున్నాము మామూలుగా అయితే రేపటి రోజున రెండవ రోజు మా అమ్మవారికి అంటే ఊరి పొరిమార్లలో ఉండే గ్రామ దేవతకి చీర పెట్టుకోవడం అనేది ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క ఆనవాయితీ అండి అలా అమ్మవారికి అక్కడికి వెళ్ళి చీర పెట్టుకొని మేము సమర్పించుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనము ఇంకా మనకు అందరూ చెప్పినట్లు మనం వినాలి ఇంట్లోనే మన పండగ అనేది జరుపుకోవాలి అందుకే ఇంట్లోనే నేను ఆ అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను ఇంకొకటి దేవుడికి అంచున్న చీర అమ్మవారికి అంచున్న చీర అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి షాపింగ్ అది చేయలేము ఇంట్లో ఉన్న కొత్త బట్టలు వాడని బట్టలే అమ్మవారికి పెట్టుకొని ఇలా ఉగాది పచ్చడి అలాగే ఒక ప్రసాదం పెట్టుకొని ఇలా ఉన్నంతలో ఆ దేవునికి పూజ చేసుకున్నామండి అందరికీ ముఖ్యంగా పర్సనల్గా అయితే ఏమీ లేదు ఆరోగ్యం కావాలి సుఖంగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అందరం త్వరలో బయటపడాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది యాదృచ్ఛికమో ఏమో కానీ నేను ఇప్పుడు మనకు ఈ ఉగాది నుంచి ఈ ఉగాది విష్ణు భగవానుడి యొక్క మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం నుంచి స్టార్ట్ అవుతుంది మత్స్యావతారము ఆయన ఈ సృష్టి మొత్తము జలప్రలయంలో అంటే నీటిలో పోతుంది అప్పుడు పోయినప్పుడు విష్ణు భగవానుడు సత్యవ్రతుడు అనే మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన త తపస్సు చేస్తూ ఉంటే వెళ్ళి చాపరూపంలో వెళ్ళి ఈ రోజు నుంచి ఏడవ రోజు ఈ కలి ఈ లోకం అనేది అంతమైపోతుంది నేను నావం తీసుకొని వస్తాను నువ్వు అంటే ఆ సత్యవ్రత మహారాజుకు చెప్తారు నువ్వు మళ్ళీ పునఃసృష్టికి అవసరమైనవి ఏవి మంచి ఔషధీ మూలికలు వృక్షాలకు సంబంధించిన విత్తనాలు సప్త ఋషులు అన్నిటినీ సమకూర్చుకొని ఉండు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి సృష్టికి అనుకూలమైన దగ్గర మిమ్మల్ని వదిలిపెడతానని చెప్పి వెళ్ళిపోతారు విష్ణుదేవుడు అలా విష్ణుపోయి సర కరెక్ట్గా ఏడు రోజులకి ఇంకా అక్కడ నుండి సత్యవ్రతుడు అన్నీ సమకూర్చుకొని సృష్టికి ఏవైతే అవసరమో అవన్నీ సమకూర్చుకొని ఋషుల్ని అందరినీ సమకూర్చుకొని నావని తీసుకెళ్ళి వాసుకుని తాడిగా కట్టుకొని మత్స్యావతారంలో విష్ణు భగవానుడు వాళ్ళందరినీ పునః పునఃసృష్టికి అంటే ఇంకొక సృష్టి ప్రారంభించడానికి తీసుకెళ్తాడు ఈలోపు సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి నాలుగు వేదాలను అపగహ దొంగిలించుకొని నీటిలో దాక్కుంటాడు అలా నీటిలో దాక్కుంటే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు బ్రహ్మదేవుడు మళ్ళీ కొత్తగా పునఃసృష్టి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు అందుకని ఈరోజు ఉగాది ఉగాది రోజే సృష్టి అనేది ప్రారంభించడం జరిగింది ఈ ఉగాది ఈరోజు నుంచే స్టార్ట్ అయింది అందుకు ఇది యాదృచ్ఛికమో ఇంకేంటో అనుకోవాలో ఇదందరికీ మనకు పున పునఃసృష్టిలాగా అంటే మళ్ళీ మనము ఇంకో ఇప్పటి నుంచి బతికే కాలమంతా మళ్ళీ మనము బాగుండి మన దేశము ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా బయటపడగలిగితే గనక నిజంగా మనందరికీ ఇది పునః సృష్టినే ఆ విష్ణుదేవుడు మళ్ళీ మనందరినీ మత్స్యావతార రూపంలో అంటే ఇంట్లోనే ఉంచి ఆయన అవతార రూపంలో మనందరినీ రక్షించి రక్షించాలని మనల్ని అందరినీ మళ్ళీ మన దేశాన్ని తన తను పునస్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఇంట్లో ఉంటే సృష్టికి మనమందరము తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇంట్లో ఉంటేనే మనకు మంచిది అందుకని అందరం ఇంట్లోనే ఉన్నాము ఉన్నంతలో సామాను ఉన్నంతలో చాలా సింపుల్గా తిందాము అలాగే మనకు మనకు మూడు పూటలు తినే స్తోమత ఉన్నప్పుడు మనకు పక్కింట్లోనో లేకపోతే ఇంకా రెండిళ్ళకు ముందో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు పాపం రోజు కూలి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి మనము ఉన్నంతలో తల కొంచెం మనం వండుకున్న దాంట్లోనే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ ఆకలి కూడా తీర్చండి అలా తీర్చి నాకైతే నమ్మకం ఉంది మన దేశం ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడుతుంది మన దేశం కర్మభూమి వేదభూమి అని ఖచ్చితంగా నిరూపించుకుంటుంది ఇదైతే నిజమండి అందరూ ఇళ్ళల్లోనే ఉండండి అదే మనం చేసే ఆ దేవుడికి గొప్ప సేవ లేకపోతే మన తరపున సేవ చేసే వాళ్లకు మనం చెప్పుకునే పెద్ద కృతజ్ఞత నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ ఎందుకంటే మనకు విష్ణుదేవుడు మత్స్యావతారంలో కాపలా ఉండి ఎలా అయితే పునష్ చేశారో అలాగే మన కోసము రక్షక బటుకులయితేనేమి అలాగే పో వైద్య సిబ్బంది చాలామంది చేస్తున్నారు అందరికీ జయ